మన తండ్రైన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడ, నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా సమస్య వలన మా తండ్రి సంఘముగా నీ ఆలయంలో నిన్ను ఆరాధించేటువంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితి అయినప్పటికీ మా ప్రభ మీడియా మాధ్యమాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరిని అభిషేకించమని, నీ వాక్యమును గ్రహించే జ్ఞానాన్ని అనుసరించే మనస్సును ప్రతి ఒక్కరికి ప్రసాదించమని మా ప్రభును నీ ప్రియకుమారుడునైన క్రీస్తు నామమున నేను అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. సంఘమా, మన పితరులు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యభాగాలు ఒక్కొక్క వారు మనం చాలా భక్తి శ్రద్ధలతో వాటిని ధ్యానిస్తూ ఉంటాం. త్రిత్వంలోని 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యభాగాలలో సువార్త పాఠ్యభాగము మనలను కొంచెం గలిబిలి చేసేదిగా ఉంటూ ఉన్నది. లూకా సువార్త 16వ అధ్యాయము మొదటి 9 వచనాలు చూసినట్లయితే క్రీస్తు ప్రభువారు అక్కడ ఒక దృష్టాంతాన్ని, ఒక ఉపమానాన్ని ఇవ్వటం మనం గమనించవచ్చు. అదేమిటనంటే, ఆత్మీయమైనటువంటి మెళకువ ఎలాంటిదో మీరు తెలుసుకోండి. ఆత్మీయమైనటువంటి మెళకువ తెలుసుకోవాలంటే లోక సంబంధమైనటువంటి వ్యవహారాలను మీకు గుర్తు తెస్తాను అని చెప్పేసి క్రీస్తు ప్రభువారు మరి ఒక ఉదాహరణ ఇవ్వటం మనం చూస్తాం. అదేమిటనంటే, ఒక ధనవంతుడి దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉండేవాడు. ఆ ధనవంతుడు మరి లెక్కలు అప్పచెప్పవలసినటువంటి సమయం వచ్చినప్పుడు గృహ నిర్వాహకుడిని పిలిచి లెక్కలు అప్పచెప్పమన్నప్పుడు, నిన్ను గురించి నేను వినుచున్న ఈ మాట ఏమిటి, నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్లదని వానితో చెప్పాను. ఈ రకంగా మనం చూసినప్పుడు ఈ గృహ నిర్వాహకుడు తనకు ఎక్కడ ఉద్యోగం పోతుందా అని చెప్పేసి భయంతో ఒక టక్కరి వేషాన్ని, గడుసుతనాన్ని ప్రదర్శించడం మనం చూస్తాం. అది ఏమిటంటే, ఆ రోజుల్లో కౌలుకు అనేటువంటి ఒక పద్ధతి ఉంది, ఈ రోజుల్లో కూడా ఉంటూ ఉన్నది, దాన్నే లీజింగ్ అని అంటూ ఉంటాం. ఈ రోజుల్లో పంట పొలాన్ని మరి కౌలుకు ఇచ్చి, ఆ పంట పండిన తర్వాత 100 బస్తాలు పండితే 60 బస్తాలు నీకు, 40 బస్తాలు నాకు, ఎందుకంటే పంట భూమి నాది కాబట్టి నువ్వు దాన్ని అద్దెకి తీసుకుంటున్నావు కాబట్టి అని చెప్పి, ఆ రకంగా వాళ్ళలో లావాదేవీలు ఉండేవి. దాని ప్రకారంగానే ఆ వ్యవహారాలు జరుగుతూ ఉండేవి. అయితే యథార్థవంతులు సరిగ్గానే లెక్కలు చెప్తారు, కానీ అన్యాయస్తులైనటువంటి వాళ్ళు అక్కడ 100 బస్తాలు పండినప్పటికీ 50 బస్తాలే పండినాయి అనేటువంటి అబద్ధం చెప్పే అవకాశం ఉంది. ఇక్కడ ఈ గృహ నిర్వాహకుడు మరి ఎటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడో ఆ వివరాలు మనకు ఇక్కడ క్రీస్తు ప్రభువారు ఇవ్వడం లేదు. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి తెలివిగా అనేటువంటి గడుస్తనాన్ని ప్రదర్శించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి అని అంటే, ఏమిటి నీ గురించి వింటున్నటువంటి విషయాలు, నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు, నీ యజమానికి లాభకరంగా ఉండటం లేదు. ఆ రకంగా మరి ధనవంతుడు ఆ గృహ నిర్వాహకుడిని మందలించినప్పుడు, అదేం లేదండి, మీకు లెక్కలు అప్పగిస్తాను కదా, రేపు పూర్తిగా వివరంగా మీకు అన్నీ అప్పగిస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి సెలవు తీసుకొని, ఈ బస్తాలు ఎవరెవరైతే 100 బస్తాలు పండించారో ఆ 100 బస్తాలు తీసుకొచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ గృహ నిర్వాహకుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు కాబట్టి, రేపొద్దున్న నాకు ఏదైనా
ఊస్టింగ్ ఆర్డర్ రావచ్చు, ఏమైనా జరగవచ్చు. నాకు ఒక స్థిరమైనటువంటి సంపాదన ఉండాలి. స్థిరమైనటువంటి సంపాదన ఉండాలంటే ఏదైనా టక్కర్ వేషం వేయాలి, గడుస్తనంగా ఉండాలని చెప్పేసి మీరు నాకు 100 బస్తాలు పంట తీసుకొని వచ్చారు కదా, ఆ చీటీలు తీసుకురండి, మీకు లాభం నాకు లాభం, ఒక మంచి పని చేద్దాం అని చెప్పేసి వాళ్ళని పిలిపించి రాసుకోండి మీరు నాకు 50 ఇచ్చినట్టు అని చెప్పేసి వాళ్ళ చేత తిరగరాయించి వాళ్ళని పంపేయడం మనం చూస్తాం. దీనినే మనీ లాండరింగ్ అంటూ ఉంటాం. ఈ రోజుల్లో మరి బ్యాంకుల్లో కానీ అధికారికంగా డబ్బుల్ని దోచుకోవడం అన్నమాట. కానీ ఆ డబ్బులు ఏ రకంగా వెళ్ళిపోతున్నాయి, ఎవరికి వెళ్ళిపోతున్నాయి, ఎలాగా అవి ఖర్చు అయిపోతున్నాయి అనేటువంటిది తెలియదు. కానీ అక్కడ ఖర్చులు మాత్రం చూపిస్తూ ఉంటారు. ఉదాహరణకి కోవిడ్ కిట్, ప్రభుత్వం వారు 200,000 కిట్లు తయారు చేయించింది. అవన్నీ కూడా మరి ప్రభుత్వ ఆసుపత్రులలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, పంపిణీ చేస్తూ ఉంటారు అని చెప్పేసి వార్తల్లో వస్తూ ఉంటాయి. అక్కడ పేపర్లో కూడా పలానా పలానా కంపెనీ వాళ్ళు ఇదిగో 200,000 కిట్లు తయారు చేసామని పేపర్ల మీద చూపించేస్తారు. ఇప్పుడు అవన్నీ ఎవరు వచ్చి చెక్ చేస్తారు? ప్రజలేం వచ్చి చెక్ చేయరు. 500,000 కిట్లు అని ఒకవేళ ఉన్నట్లయితే అక్కడ 500,000 కిట్లు ఉన్నాయా లేదా ఏమిటి సంగతి? పేపర్ మీద మాత్రం ఆ చీటీ మీద చక్కగా 500,000 ఉత్పత్తి అయినట్టుగా ఉంటారు. నిజానికి అన్ని ఉత్పత్తి కాకుండా అన్ని పంపిణీ కాకుండా ఏ 300,000, 350,000 పంపిణీ అయి ఉండవచ్చు. ఈ రకమైనటువంటి మరి గడుసు వేషాలు, టక్కరి వేషాలనే మనీ లాండరింగ్ అని అంటూ ఉంటాం. ఇక్కడ ఈ పనివాడు గృహ నిర్వాహకుడు అటువంటి పని చేశాడు, దానివల్ల అతనికి లాభం వచ్చింది. ఏమిటి అని అంటే రేపు పొద్దున్న ఉద్యోగం ఊడిపోయినా ఇక్కడ తనకు ఒక జట్టుని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమిటనంటే తన వలన లబ్ధి పొందినటువంటి వారు రేపొద్దున్న తనకు మరి ఆపద వచ్చినా ఏదైనా నిస్సహాయ స్థితిలో ఉన్నా వాళ్ళు ఆదుకుంటారు. ఆ రకంగా మన ఆస్తుల విషయంలో చూసినట్లయితే చరాస్తి స్థిరాస్తి అని అంటూ ఉంటారు. చరాస్తి అంటే మరి మూవబుల్ అసెట్స్, స్థిరాస్తి అంటే ఇమూవబుల్ అసెట్స్. అంటే మన ఆస్తిని రెండు రకాలుగా విభాగించవచ్చు. ఒకటేమో స్థిరమైనటువంటి ఆస్తి, ఇంకొకటేమో మరి చరాస్తి, కదిలేటువంటి ఆస్తి అన్నమాట. స్థిరాస్తి అంటే మన పంట భూములు, మన ఇళ్ల స్థలాలు, భవనాలు ఇవన్నీ కూడా కదలవు, అవి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. కానీ చరాస్తి అనేటువంటిది అలాంటిది కాదు. ఈ బియ్యం బస్తాలు ఈ సంవత్సరం ఎన్ని పండుతాయి అది ఆస్తిగా ఉండవచ్చునేమో, అది కదిలేటువంటి ఆస్తి. వచ్చే సంవత్సరం ఎక్కువ పండవచ్చు, లేకపోతే తక్కువ పండవచ్చు, లేకపోతే ఈ సంవత్సరం మీ ఇంట్లో 2 మోటార్ సైకిళ్ళు ఉండవచ్చు, కానీ వచ్చే సంవత్సరం 2 కార్లు ఉండవచ్చు, లేకపోతే ఈ సంవత్సరం ఈ ఇంట్లో 2 కార్లు ఉండవచ్చు, వచ్చే సంవత్సరం లేకుండా పోవచ్చు, 2 మోటార్ సైకిళ్ళు మాత్రం ఉండవచ్చు. ఈ రకంగా ఇవి చరాస్తులుగా ఉంటూ ఉంటాయి. ఈ టక్కరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బినామీలను సంపాదించుకుంటారు. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వాళ్ళ ఆస్తుల లెక్కలు ప్రభుత్వానికి చెప్పుకోకుండా ఎక్కడ మరి ట్యాక్స్ కట్టవలసి వస్తుందో అని చెప్పేసి ఐటీ రిటర్న్స్లో చూపించరు. బినామీలు అంటే వాళ్ళకు మాట వినేవాళ్ళు, వాళ్ళ కోసం ప్రాణం పెట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళ పేర్ల మీద ఆస్తుల్ని పెట్టేస్తారు, రాసేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి ప్రాణం పెట్టేటువంటి అంతగా ప్రేమించేటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద నమ్మకంతో రాసేసినటువంటి ఆ ఆస్తులు తర్వాత వీళ్ళకు దక్కుతాయి. ఆ ఆస్తుల్ని మళ్ళీ వీళ్ళు స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి లోకం తీరు ఉన్నది కదా. దీనిని బట్టి మీరు ఆత్మీయమైనటువంటి పాఠాన్ని నేర్చుకోవాలి అన్నట్లుగా క్రీస్తు ప్రభువారు చెప్పాడు. అంతేగాని ఇక్కడ ఈ తప్పుడు లెక్కలు చేసినోడిని మెచ్చుకుంటున్నాడు ఏంటి ఈ గృహ యజమాని, దానినే ఇక్కడ ఆత్మీయమైనటువంటి అర్థం చెప్పడం కోసం
చెప్పాడు ఏమిటని మనం కొంచెం గలిబిలి అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమిటంటే, లోకం తీరు చూసి ఆత్మీయ జ్ఞానోదయం తెచ్చుకో. లోకం తీరు చూసి ఆత్మీయ జ్ఞానోదయం తెచ్చుకో. కాబట్టి పరలోకాన్ని స్వతంత్రించుకునేటువంటి ఆత్మీయ గడుస్తనం మనకు కావాలి. పరలోకాన్ని స్వతంత్రించుకునేటువంటి ఆత్మీయమైనటువంటి గడుస్తనం కావాలి. అది కావాలంటే లోకం తీరు నుండి ఆ పద్ధతిని తెలుసుకోవచ్చు. అది ఎలాగని ఒకవేళ మీకు వెంటనే అవగాహన ఉండకపోవచ్చు. అదేమిటనంటే, ఉదాహరణకు లోకం తీరుని బట్టి గడుస్తనాన్ని ప్రదర్శించాలంటే ఒకనొక సందర్భంలో దావీదు భక్తుడు మరి ప్రమాదం నుండి తప్పించుకోవడం కోసం వెరివాళ్ళలాగా పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తాడు. అక్కడ అవతల వ్యక్తి వీడికి ఏదో పిచ్చి పెట్టింది, వీడి జోలికి వెళ్ళటం అనవసరం అని చెప్పేసి వీడిని వదిలేద్దామని చెప్పేసి వదిలేసినటువంటి సంఘటన మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో. అదేవిధంగా విగ్రహాలను ఆరాధించే వాళ్ళకి, యెహోవా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఎక్కడ సరిపడేది కాదు. కొందరు ప్రవక్తలు చాలా మరి నిష్ఠాగరిష్ఠులైనటువంటి వారుగాను, రోషం కలిగినటువంటి వారుగాను విగ్రహారాధికులను ఎదుర్కొని వాళ్లను సంహరించే వాళ్ళుగాను అలాంటి వాళ్ళు పాత నిబంధన రోజుల్లో ఉండేవారు. దానికి ఉదాహరణగా రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, లేకపోతే ఆ కొన్ని వచనాలు 10వ అధ్యాయంలో 15 నుండి 27 వరకు ఉన్నటువంటి ఆ వచనాలు చదివినట్లయితే, యెహూ అనేటువంటి అతను కపటోపాయముతో విగ్రహారాధికులను ఆహ్వానిస్తూ ఉంటాడు. మీరు మేము బాయి బాయి మనం అంతా ఒకటే, రండి మనం అందరం కలిసి ఆ బయలుదేవతను పూజ చేద్దామని చెప్పేసి పిలుస్తాడు. ఆ రకంగానైనా వీళ్ళని ఒక చోటకి స్పాట్ పెట్టవచ్చు అని చెప్పేసి పిలుస్తాడు. ఆ రకంగా స్పాట్ పెట్టి వాళ్ళని అందరినీ కూడా సంహరించడం మనం చూస్తాం. ఇది లోక సంబంధమైనటువంటి గడుసుతనం. కానీ ఆత్మీయమైనటువంటి గడుసుతనం ఏ విధంగా ఉంటుందంటే, కైసరువి కైసరుకు చెల్లించాలి, దేవునివి దేవునికి చెల్లించాలి. గడుసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పరిసయ్యులు శాస్త్రులు లాంటి వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి కైసరుకు పన్ను ఇవ్వటం న్యాయమా కాదా, ఆత్మీయమైనటువంటి స్థితికి ఆటంకం కదా, లోక సంబంధమైనటువంటి రాజులను మనము గౌరవించడం, యెహోవా దేవుడు ఒక్కడే మనకు రాజు, మరి అటువంటి పరిస్థితిలో ఈ కైసర్ అనేటువంటి ఈ రాజుకి మనము ట్యాక్స్ కట్టొచ్చా, ఐటీ రిటర్న్స్ ఇటువంటివి ఈ వ్యవహారాలు ఉండాలా అని యేసుక్రీస్తును తిరకాసులో పెట్టడానికి ప్రయత్నించారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా గడుసైనటువంటి వాడు, వాళ్ళ తెలివితేటలను చదివి వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఇవన్నీ ఎరిగినటువంటి సృష్టికర్త కనుక వెంటనే జవాబు చెప్పేశాడు. ఏమిటది అంటే, మీరు చెప్తున్నటువంటి ఆ డబ్బులు ఓసారి తీసుకురండి, ఆ కాసులు తీసుకురండి చూపించండి అంటే, ఇదిగో చూపిస్తారు, ఏమున్నది అక్కడ కాసు మీద, కాసు మీద రాజుగారి బొమ్మ ఉన్నది, అంటే రాజుగారి ఇవి దేవుడివి కాదు కదా, రాజుగారివి రాజుగారికి ఇచ్చేయండి, దేవుడివి దేవుడికి ఇవ్వండి అంటే అది వాళ్ళకి అర్థమయ్యేలాగానే చెప్పాడు. ఏమిటనంటే, యెరూషలేం దేవాలయంలో అక్కడ దేవునికి కానుకలు సమర్పించాలంటే రూకలు మార్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ రూకలు మార్చేవాళ్ళు ఏం చేస్తారంటే, మనీ ఎక్స్చేంజ్ వాళ్ళు కమిషన్ తీసుకొని బయట ఉన్నటువంటి కైసరు డబ్బులు, ఆ కైసరు బొమ్మ ఉన్నటువంటి ఆ కాసు ఆలయ హుండీలో పడకూడదు, అది అపవిత్రం అయిపోద్ది ఆలయము. రాజు అనేటువంటి వాడు లోక సంబంధమైనటువంటి వాడు, ఇక్కడ ఆత్మీయమైనటువంటి రాజును మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ 100 రూపాయల కు సంబంధించినటువంటి ఒకవేళ ఎవరైనా కానుక చెల్లిస్తున్నారు అని అంటే, ఆ 100 రూపాయలు అక్కడ కౌంటర్ దగ్గర ఇవ్వాలి. ఆ కౌంటర్ దగ్గర వాళ్ళు కమిషన్ తీసుకుంటారు, 5 రూపాయలో 10 రూపాయలో కమిషన్ తీసుకొని, అంటే 110 రూపాయలు ఇస్తే నువ్వు అక్కడ ఆలయంలో 100 రూపాయలు ఇస్తున్నట్టుగా ఒక టోకెన్ ఇస్తారు, 100 రూపాయలకి విలువైనటువంటి టోకెన్, అవి మాత్రమే అక్కడ ఆలయ హుండీలో పడాలి. ఇప్పుడు ఆలయ హుండీలో ఏది పడింది,
ఎవరి డబ్బులు పడినాయి అంటే కైసరు బొమ్మతో ఉన్నటువంటి కైసరు డబ్బులు పడలేదు. ఆలయ అధికారులు దేవుని గౌరవార్థమై ఆత్మీయమైనటువంటి విలువలు కాపాడుకోవటం కోసం ఈ రకంగా కాసులు రూకలు మారుస్తూ ఉండేవారు. కానీ దాన్ని వ్యాపారంగా చేసేయటం యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టం లేదు. అందుకనే రాళ్లతో తాళ్లతో అప్పటికప్పుడు కొరడాలు పేని మరి అక్కడ ఉన్నటువంటి పశువుల్ని వాటిని అన్నింటినీ కూడా తరిమివేయటం, రోకలు మార్చే వాళ్ళ యొక్క బలలన్నీ కూడా మరి నెట్టేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కాబట్టి గడుస్తనం ఈ రకంగా ప్రదర్శిస్తూ ఉంటారు కొంతమంది. లోకాన్ని లోక సంబంధమైనటువంటి వ్యవహారమే ఆత్మీయమైనటువంటి దీవెనలు అని కొంతమంది పొరపాటు పడుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళ ఆలోచనల ప్రకారమే వాళ్ళ దేవుడు కూడా ఉంటాడు. ఇతర మతాలలో ఇటువంటి ప్రమాదం ఉన్నది, వాళ్ళ ఆలోచనల ప్రకారంగా వాళ్ళ దేవుడు ఉంటాడు. ఇద్దరు పెళ్ళాలను చేసుకుంటే వాళ్ళ దేవుడికి కూడా ఇద్దరు పెళ్ళాలు ఉంటారు. లేకపోతే నలుగురిని చంపితే వాళ్ళ దేవుడు వీళ్ళు కూడా నలుగురిని చంపడానికి వెనకాడరు. కానీ క్రైస్తవులు అటువంటి అవగాహనతో ఉండటానికి వీలు లేదు. లోక సంబంధమైనటువంటి దానిని కేవలము ఆత్మీయమైనటువంటి మెళకువ కోసమే దానిని దృష్టాంతముగా తీసుకోవాలి తప్ప మరో విధంగా తీసుకోకూడదు. కాబట్టి పౌలు ఇక్కడ కొరింథీయులకు రాస్తూ చెప్పినటువంటి మాట మొదటి పత్రిక 10:6-13 వరకు చదివినటువంటి మాటలు మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు కూడా గడుస్తనాన్ని ప్రదర్శించినటువంటి వ్యవహారం తన మనసులో మెదిలి చెప్పినటువంటి కొన్ని మాటలు ఇక్కడ మనం చదవగలం. ఇశ్రాయేలీయులకి గడుస్తనం ఏమిటంటే మోషే కొండ ఎక్కాడు, ఇక దిగి రావడం లేదు, ఏమైపోయాడో తెలియదు, 40 రోజులు అయిపోతూ ఉన్నాయి, ఆ దేవుడంట యెహోవా దేవుడంట మాకైతే తెలీదు, మేము మరి ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలము ఇటువంటి సమస్యలు మాకు లేవు, కానీ ఇప్పుడు మోషే మాకు దాపురించాడు, యెహోవా దేవుడు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, మోషే ఏడి యెహోవా ఏడి, వీళ్ళెవరూ లేరు. కాబట్టి మనకు మనం ఒక దేవుణ్ణి ఇప్పుడు రెడీగా చేసుకోవాలి, మన దేవుణ్ణి చేసుకోవాలి అని చెప్పేసి అహరోను బలవంతం చేసి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి నగలు ఇవన్నీ కూడా కరిగించేసి బంగారు దూడను తయారు చేసి ఇదిగో ఇదే మా దేవుడు అని దానికి పూజించడం చేశారు. కాబట్టి దేవుణ్ణి మన ఆలోచనల ప్రకారంగా తయారు చేసేస్తూ ఉంటాం. మన లోక సంబంధమైనటువంటి గడుసుతనం ఆ రకంగా ఉంటుంది. లోక సంబంధమైనటువంటి గడుసుతనం కేవలం ఉదాహరణకు మాత్రమే తీసుకోవాలి, కానీ దాన్ని ఆచరించకూడదు. నీకు నిత్య నివాసం దక్కాలంటే, స్థిరాస్తి దక్కాలి అని అంటే నువ్వు చరాస్తులను సరిగ్గా పంపిణీ చేయాలి. ధనవంతుడి దగ్గర పనిచేసేటువంటి ఈ గృహ నిర్వాహకుడు ఆ రకంగా చరాస్తులను ఆ స్నేహితులకి వాళ్ళకందరికీ కూడా పంచిపెట్టేశాడు. ఇదిగో 100 మణుగులు అని ఉన్నది కదా, అదెంత మార్చేయండి, వేరే చీటీ రాసుకోండి, 50 మణుగులు అని రాసుకోండి, ఆ తర్వాత చూద్దాం, ఆ 50 మణుగులు మీకే. ఈ రకంగా మరి చేసినటువంటి ఆ వ్యవహారం చూస్తాం. దానివల్ల ప్రయోజనం ఏంటంటే తనకు ఆపద కలిగినప్పుడు వారు తమ నిత్య నివాసములలో అతనిని ఆహ్వానిస్తారు అనేటువంటి మాట క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి మనకు ఏది నిత్య నివాసమో, చక్కటి పాట ఉంది కదా పెంతకొస్తు వాళ్ళు కొన్ని పాటలు చాలా ఆత్మీయంగా రాసినటువంటి పాటలు ఉంటాయి, లోతైనటువంటి అర్థాలు. సియోను పాటలు సంతోషముగా పాడు చూసియోను వెళ్ళుదము, ఆ పాటలో చూసినట్లయితే ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడు. కాబట్టి నిత్య నివాసం ఇక్కడ లేదు. ఒకవేళ ఇహలోకపు సంబంధమైనటువంటి గడుసుతనంతో కళ్ళు బయర్లు కమ్ముతూ ఉన్నాయేమో,
నువ్వు గుడ్డివాడిగా ప్రవర్తించే ప్రమాదం ఉన్నది. ఈ బినామీలను, ఈ మనీ లాండరింగ్ అని కానీ ఈ రోజుల్లో కొత్తగా వింటూ ఉన్నాం ఇంగ్లీష్ మాట సిఫాన్. సిఫాన్ అని అంటే తెలుగులో తోడుకోవడం. అవతల వ్యక్తి యొక్క ఆస్తిని అఫీషియల్గా కనబడకుండా తోడేసుకోవడం. ఒక బండిలో, ఒక వెహికల్లో ఉన్నటువంటి పెట్రోల్ని ఇంకొక బండిలోకి తోడేసుకోవచ్చు. ఏదైనా ట్యూబ్ పెట్టి అందులో ఉన్న ట్యాంక్లో ఉన్నదంతా కూడా ఖాళీ చేసి ఇందులోకి వేసేసుకోవచ్చు. కొన్ని నిమిషాల్లో జరిగిపోయేటువంటి పని అది, ఎవరికి తెలియకుండా కూడా చిన్న ట్యూబ్తో ఆధారంతో ఇలా చే ఆ విధంగా మనీ లాండరింగ్ కానీ సిఫాన్ అనేటువంటి వ్యవహారాలు కానీ ఈ రోజుల్లో మనం బ్యాంకుల ద్వారానే, బ్యాంకులో ఉన్నటువంటి ఆస్తిని కూడా చక్కగా అధికారికంగా కాజేసేటువంటి వ్యవహారాలు మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది లోక సంబంధమైనటువంటి గడుచుతనం. దీన్ని చూసి ఆత్మీయమైనటువంటి మరి గడుచుతనంకి వెళ్ళాలి. కాబట్టి ఆత్మీయమైనటువంటి గడుచుతనానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త పడతాం. ఏమిటది? కైసరువి కైసరుకి ఇస్తాం, దేవునివి దేవునికి ఇస్తాం. ఇక్కడ ఇస్రాయేలీలు వాళ్ళ గడుచుతనాన్ని చూపించి మరి శోధిస్తారు, దేవుణ్ణి శోధిస్తూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు, మోషేని శోధిస్తూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు. అటువంటి గడుచుతనం పనికిరాదు. మీ సొంతానికి బంగారు దూడను చేసుకొని ఇదే మా దేవుడు అనేటువంటి అటువంటి గడుచుతనం పనికిరాదు. కాబట్టి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంతేగాని వాటిని అనుసరించాలని మన బుద్ధి తెచ్చుకోవాలి. ఆ జరిగినటువంటి పనులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఇంకో చక్కటి మాట పౌలు చెప్తూ ఉంటాడు. అదేమిటంటే ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకోవాలి. 15వ వచనం నుండి చూసినట్లయితే, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. ఈ రోజుల్లో కూడా బోధకులు రకరకాలుగా ఉంటూ ఉన్నారు. మొత్తానికి సువార్త ప్రకటన జరుగుతూనే ఉంది, బోధ చక్కగా ప్రజల మధ్యలోకి వెళుతూనే ఉన్నది. అయితే ఏ రకమైనటువంటి ఏ తూర్లో వెళ్తూ ఉన్నది అంటే, ఇక్కడ పౌలు చెప్పినటువంటి రెండు రకాలలో ఒక కోవకు చెందినటువంటిదిగా ఒకటి, ఇంకొక కోవకు చెందినటువంటి ఇంకో రకమైనటువంటి పరిచర్యలు ఈ దినాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి మరి ఇంకొక రకమైనటువంటిది ఎలాగ ఉంటుందంటే, నాకు చాలా మరి శ్రమను కలుగు చేసేదిగా ఉంటూ ఉన్నది. నేను ఆల్రెడీ జైల్లో శ్రమ అనుభవిస్తున్నాను, దానికి తోడుగా ఇంకా యాడ్ ఆన్ శ్రమలాగా ఇంకొక శ్రమ తోడు చేసినట్లుగా ఉంటుంది వీళ్ళ ప్రవర్తన. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. వారు వీరు రెండు వర్గాలు అన్నమాట. కొంతమంది ఏమో అలాగ సువార్త ప్రకటన చేస్తున్నారు, కొంతమంది ఇలాగే, కొంతమంది కక్షతో సువార్త ప్రకటన చేస్తున్నారు, కొంతమంది ప్రేమతో సువార్త ప్రకటన చేస్తున్నారు. అయిననేమి 18వ వచనంలో, మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. లోకంలో ఉన్నటువంటి టకర వేషాలు ఇవన్నీ ఆలోచించి చూసినట్లయితే మనకు జరగవలసినటువంటి పని ఏమిటంటే, మరి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ, అంటే మాయ మాటలతో కానీ సత్యంతో కూడినటువంటి మాటలతో కానీ, ఎందుకంటే కొంతమంది చాలా గంభీరమైనటువంటి వాగ్దాటితో, ఆకర్షణీయమైనటువంటి పదజాలంతో, ఆకర్షణీయమైనటువంటి నటనతో చక్కగా స్టేజ్ మీద కనబడి వందలాది వేలాది మందిని ఆకట్టుకుంటారు.
ఏమో దేవుని దృష్టికి అది కూడా అవసరమేమో అన్నట్లుగా ఇక్కడ పౌలు భక్తుడు మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. ఇది ఆత్మీయమైనటువంటి గడుచుతనము. ఇలాంటి గడుచుతనం ప్రతి విశ్వాసికి ప్రతి బోధకునికి ఉండాలని దేవుడు ఈ వాక్యాల ద్వారా సెలవిస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి మనలను మన క్రైస్తవ విశ్వాస యాత్రలో బలమైనటువంటి వారుగా ఆరోగ్యమైనటువంటి వారుగా చేసి మనను ముందుకు నడిపించినగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిండునుగాక. ఆమేన్.